హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2023-24 విద్యా సంవత్సరంలో 11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం నిర్వహించే లేటరల్ ఎంట్రీ టెస్ట్ నోటిఫికేషన్ని నవోదయ విద్యాలయ విడుదల చేసింది. అయితే గత సంవత్సరం వరకు 10th క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ప్రవేశాలు జరిగేవి. అయితే ఈ సంవత్సరం నుంచి సెలక్షన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ సెలక్షన్ టెస్ట్కి సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూద్దాం. ఈ విద్యా సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ ఈ పరీక్షకి అప్లై చేసుకోవచ్చు. May 31, 2023 లోపుగా దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ నవోదయలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. 5th క్లాసులో అలాగే 8th క్లాసులో నవోదయ ఎగ్జామ్ రాసి సీటు సాధించలేకపోయిన మెరిట్ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష రాయడానికి కావలసిన అర్హతలు ఒకసారి చూద్దాం. విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2006 జూన్ 1 మరియు 2008 జూలై 31 ఈ మధ్యలో ఉండాలి. అలాగే విద్యార్థి ఈ విద్యా సంవత్సరంలో అంటే మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహించినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్లో పాస్ అయి ఉండాలి. ఆ విద్యార్థి గవర్నమెంట్ లేదా ఎయిడెడ్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో సిబిఎస్సి ద్వారా కానీ లేదంటే స్టేట్ బోర్డు ద్వారా కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయి ఉండాలి. ఇంతకు ముందే పాస్ అయిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు కాదు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్ లిస్టులు రూపొందించి ఆ విద్యార్థులతో ఆ జిల్లాలోని నవోదయ స్కూల్స్లో సీట్లు కేటాయించడం జరుగుతుంది. నవోదయ 6వ తరగతి 9వ తరగతి ప్రవేశ పరీక్షలలాగా దీనికి కూడా రూరల్, గర్ల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ్ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. ఈ ప్రవేశ పరీక్ష జూలై 22, 2023 నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ May 31, 2023. జూన్ 1, 2 తారీఖుల్లో ఏమన్నా మార్పులు చేసుకోవాల్సి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ మనం చదివినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ 2 భాషల్లోనూ బైలింగ్వెల్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మొత్తం 5 అంశాలు ఉంటాయి: మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్. ఈ 5 అంశాల్లో 20 క్వశ్చన్స్ చొప్పున 100 క్వశ్చన్స్ 100 మార్కులకు పరీక్షలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఫస్ట్ స్టూడెంట్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై కావాలి అంటే 5 విభాగాల్లో ఒక్కొక్క దానిలో 6 మార్కులు చొప్పున కనీసం 30 మార్కులు రావాలి. క్వాలిఫై అయిన తర్వాత మ్యాథ్స్ గ్రూప్ విద్యార్థులకు మ్యాథ్స్, సైన్సు, మెంటల్ ఎబిలిటీ కలిపి 60 మార్కులకి మెరిట్ చూస్తారు. అలాగే కామర్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్, సోషల్, మెంటల్ ఎబిలిటీ కలిపి 60 మార్కులకి మెరిట్ చూసి సీట్లు కేటాయించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గుంటూరు, చిత్తూరు జిల్లాలలో మ్యాథ్స్ గ్రూప్తో పాటు కామర్స్ గ్రూప్ కూడా ఉంది. మిగతా అన్ని జిల్లాల్లోని నవోదయ స్కూల్స్లో ఓన్లీ మ్యాథ్స్ గ్రూప్ మాత్రమే ఉంది, గమనించగలరు. ఈ సెలక్షన్ టెస్ట్లో ఓఎంఆర్ షీట్ మీద బ్లూ లేదా బ్లాక్ పెన్తో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ను అలాగే ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఆన్లైన్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్లో ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, చూడండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.